राष्ट्र शासन मंडली की एमएलसी का गवर्नर नामिनेट चेसे विषय में ఈరోజు రాష్ట్ర గవర్నర్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని నేను మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతా ఉన్నాను గవర్నర్ గారిని అభినందిస్తా ఉన్నాను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను తెలంగాణ నుంచి కూడా ఒక రచయితకు నరేంద్ర మోడీ గారు అవకాశం ఇచ్చి రాజకీయాలకు అతీతంగా విజయేంద్ర ప్రసాద్ అనేటువంటి सिनेमा रचयिता को अंतर्जातीय स्थाई बाहुबली अंतर्जातीय स्थाई आस्कार अवार्ड ट्रिपल आर पिक्चर संबंधी डायरेक्टर राजमौली गारी फादर अदे विधा सिनेमा को रचयिता विवरी विजयेंद्र प्रसाद गारी अनेक विजयवंत सिनेमा को रचयिता विवरी व्यक्ति भारत देश चारात्मक नेपथ्य ఉన్నటువంటి అనేకమైనటువంటి స్టోరీస్ కు కథలకు రచయితగా వివరించి మరి ఈ రోజు భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా భారతదేశం యొక్క సినిమా యొక్క ప్రాణ్యతను పెంచినటువంటి వ్యక్తులలో విజయేంద్ర ప్రసాద్ గారి యొక్క భాగస్వామ్యం కూడా ఉన్నది అలాంటి వ్యక్తులని చేయాలి కానీ పూర్తిగా కేసీఆర్ గతంలో కూడా ఒకసారి రిజెక్ట్ చేస్తే కుక్క తోక వంకరైనట్టు మళ్ళీ అదే విధంగా అదే వ్యక్తులను తన కుటుంబానికి సేవ చేసేటువంటి వ్యక్తులను మాత్రమే నామినేట్ చేస్తా అంటే అది ఏ మాత్రం మంచిది కాదు ఖచ్చితంగా ఈ రోజు గవర్నర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఒక సాహసోపేతమైన నిర్ణయం ఈ రకంగా మరి ధైర్యంగా తీసుకున్నందుకు నేను తెలంగాణ ప్రజానీకం తరఫున గవర్నర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాను।